ఎంత ప్రయారిటీ ఉంది అనుకుంటున్నారు మీరు ఎందుకంటే దేశం ఏదో సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పినట్టుగా దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు అనేది విపక్షాల మాట ఉందో లేదో బీజేపీ చెప్పాలి ఉందనేది విపక్షాల మాట ఒకటి రెండవది ఒకటి జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలను టార్గెట్ చేస్తూ బీజేపీ ఇక్కడ తెలంగాణలో పెడుతున్నారు కాబట్టి కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన బీజేపీని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి ఇది ఎట్లుందంటే యుద్ధం నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది బహుశా కాంగ్రెస్ని చంపేసే ప్లాన్ కూడా అయ్యుండవచ్చు విడివిడిగానే కావాలని చేయకపోయినా విడివిడిగా సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఏం చేస్తారంటే టీఆర్ఎస్ను క్వశ్చన్ చేస్తున్నారు నువ్వు చేసిన అప్పులు ఎక్కడ పెట్టావు నువ్వు చేసిన అభివృద్ధి అంత అవినీతే అది ఇది డామ్ డుమ్ కానీ మొత్తం కేసీఆర్ టార్గెట్గా మాట్లాడుతున్నారు వాళ్ళ మంత్రులు పడి వాళ్ళు అయిన ఉదాహరణగా అనురాగ్ ఠాకూర్ ఐఎన్వి మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ గారి ఆయన చిట్ కి అటెండ్ అయితే ఆయన కూడా ఇదే టూ ల్యాక్ ఫిఫ్టీ క్రోర్స్ మీరు అప్పు తీసుకొచ్చారు యూ హవ్ టు ఆన్సర్ ఆన్సబుల్ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ అని అంటాడు ఆయన బట్ ఆంధ్రప్రదేశ్ ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ గురించి ఏంటి అని అంటే సమాధానం దాటేశాడు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రాలు చేస్తున్నాయి వాటి గురించి మాట్లాడడంలా సో ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి మనం వికే గారు ఇప్పుడు సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసి చేస్తే దానిని ప్రశ్నించడం లేని తప్పులేదు కానీ అట్ ద సేమ్ టైం మరి ఇదే కేసీఆర్ గారి ప్రోత్సాహంతో మద్దతుతో మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు చెప్పారు రెండున్నర లక్షల కోట్ల గురించే మీరు ఇవాళ అంత గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది లక్షల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో గత మూడు నెలల కాలంలోనే ముప్పై వేల కోట్లు నాకు తెలిసి ఇతర రాష్ట్రం కూడా ముప్పై వేల కోట్లు మూడు నెలల కాలంలో పదివేల కోట్లు అప్పే నెలకు పదివేల కోట్లు అప్పు రాష్ట్రానికి విధించినటువంటి పరిమితం ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే మొత్తం సంవత్సరానికి మూడు నెలల్లో ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు లిక్కర్ బాండ్స్ పేరుతో దాదాపుగా పది పాయింట్ ఐదు శాతం వడ్డీ చెల్లించి మరీ అప్పు చేశారు ఏమరా ఆ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎందుకు అడగరండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ కేంద్ర కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కానీ ఎవరు ఏమీ ప్రశ్నించరా ఏ ఎందుకని మీకు అంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఎందుకంత మీకు వల్లమాలినటువంటి ప్రేమ అడగండి అనురాగ్ ఠాకూర్ గారి వాళ్ళు ఎలా అయితే ఇక్కడ బల్లగుద్దీ అడిగారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగండి ఏంట అప్పులని ఇవాళ కాగు ఇవాళ హెడ్లైన్ ఇది కాగుతున్న తుది లెక్కలు ఏ మార్చిన లెక్కలపై అకౌంటెంట్ జనరల్ అస్త్రం ఇవాళ సీఏజీ లేఖ రాసింది ఏ ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడదా దీని మీద స్పందించదా గత రెండు వారాలుగా పెద్ద చర్చ నడుస్తూ ఉంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు కాగు లెక్కలకి మార్చు రెండు వేల ఇరవై రెండు మనం సిఏజీ మంత్లీకి ఇండికేటర్స్ చూసినట్లయితే ఏ రకంగా మొత్తం అంకిలన్నీ తారుమారు చేశారో ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పెద్ద చర్చ అయింది అయినా కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం కానీ బీజేపీ మంత్రులు కానీ ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా నా సొంత కొడుకుతో సమానం జగన్ రెడ్డి గారు అని చెప్పి మరి ఆర్ యుస్టేక్ మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కొడుకులా చూసుకుంటున్నారు సారీ ఆయనకు మోడీ గారు అదే సీతారామన్ గారు ఏమన్నారు మోడీ గారు జగన్ రెడ్డి గారు సొంత బిడ్డలాగా సొంత కొడుకున్నారు చూసుకుంటున్నారు కాబట్టి ఏమి మాట్లాడరండి యాభై రెండు వేల నూట అరవై నాలుగు కోట్లు ఫిబ్రవరి నెలలో వీళ్ళు చూపించినటువంటి అప్పు అది మార్చి నెలలకు వచ్చేసరికి ఇరవై ఐదు కోట్లకు పడిపోయినా కూడా ఏమి మాట్లాడరు రెవెన్యూ డెఫిసిట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంటే అది మార్చి కాస్తే ఎనిమిది వేల మూడు వందల డెబ్బై కోట్లకు పడిపోతుంది ఎలా పడిపోతుంది సార్ మీ ఇష్టానుసారం అంకెలు మార్చేసి ఇష్టానుసారం మీరు తప్పుడు లెక్కలు సమర్పిస్తే మీరు మాట్లాడరా ఇవాళ తెలంగాణ అడిగి తెలంగాణలో మీరు ప్రశ్నించినట్టు అడగండి ఏంటి ఆ సిఐజీ లెక్కలు ఏంటి తప్పుడు లెక్కలు అడగండి కానీ దానికి మాత్రం నోరు పెగలదు ఇంకొక పక్కన ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ గత ఆరు నెలల కాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు గ్రామాలకి దక్కాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అన్నింటిని కూడా దారి మళ్లించి మింగేసింది జగన్ రెడ్డి సర్కార్ ఏ దాని గురించి మాట్లాడరా మీరు అడగరా అదే పని ఇక్కడ తెలంగాణలోనో లేదంటే పశ్చిమ బెంగాల్లోనో లేదంటే ఇతర బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగితే మీరు ఊరుకుంటారా ఏడు వేల ఆరు వందల కోట్లండి సర్పంచ్లందరూ కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఏ ఎందుకని అడగట్లేదు ఇవాళ ఇవాళకి ఇవాళ వీకే గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు ఎల్లుండి ప్రధానమంత్రి గారి కార్యక్రమం ఉంది అల్లూరి సీతారామరాజు సీతారామరాజు గారి కాంస విగ్రహ ఆవిష్కారం దానికి ఒక ఎంపీ వెళ్ళటానికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వంద అడ్డు అడ్డంకులు సృష్టిస్తుంది ఆయన హెలికాప్టర్ పర్మిషన్కి ల్యాండింగ్కి పర్మిషన్ ఎవరు రకరకాలైనటువంటి కేసులు పెట్టి బెదిరిస్తున్నారు ఏ దాని గురించి మాట్లాడరా ఒక ప్రధానమంత్రి కార్యక్రమానికి ఆహ్వానితుడైనటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి గారు కూర్చున్నటువంటి వేదిక పైన కూర్చోవలసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఆ కార్యక్రమానికి వెళ్లాలంటే హైకోర్టు మెట్లెక్కాలండి ఇందాకైనా ఇవాళ ఇప్పుడు హెలికాప్టర్ హెలికాప్టర్ ల్యాండింగ్కి హైకోర్టులో స్పెషల్ మోషన్ మూవ్ చేశారు ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నారు అక్కడ ఏ అంది ఎందుకంత అవసరం ఎందుకంత కర్మ అండి ఒక ఎంపీ ఇన్ని పాటలు పడాలా దాని గురించి మీరు మాట్లాడరా యువర్ ఓన్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్ ఇవాళ అటువంటి కార్యక్రమానికి వెళ్లకుండా ఒక ఎంపీని అడ్డుకుంటా ఉంటే మీరేం మాట్లాడరు మీకేం సంబంధం లేనట్టు ఉంటారు ఎందుకంటే అది జగన్ రెడ్డి గారి సర్కారు కదా ప్రధానమంత్రి గారికి బిడ్డ వంటి జగన్ రెడ్డి గారు సర్కారు అదేవిధంగా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి కంప్లైంట్స్ వెళితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చీఫ్ చీఫ్ సెక్రటరీకి యాక్షన్ టేకిన్ రిపోర్ట్ అడిగారు మీరు ఏం చర్యలు తీసుకున్నారు సిఐడి చీఫ్ మీద అని అడిగి సంవత్సరం అయింది ఏ ఇంకా తర్వాత పట్టించుకోరా ఇవాళ ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో ఏ మీ డిఓపిటీకి బాధ్యత లేదా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ పట్టించుకోకపోవటం వల్ల ఇవాళ సిఏడి కార్యాలయానికి అమాయకులైనటువంటి వ్యక్తుల్ని అమాయకులైనటువంటి యువకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి చితకబాద్తా ఉన్నారు నిన్న స్వయంగా మా పార్టీ ఆఫీసులో పనిచేసినటువంటి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి గొడ్డలోడదీసి వాళ్ళ సిఐడి కార్యాలయంలో కొడుతూ ఉంటే సిఐడి చీఫ్ ఏం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి కనపడదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రకంగా రౌడీగా మారిపోయి అరాచకం సృష్టిస్తా ఉంటే మీకు కనపడదా అది ఇంకోటి ధర్మారెడ్డి ది గ్రేట్ ధర్మారెడ్డి ఇవాళ మొన్న జగన్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని అడగగానే సెవెన్ ఇయర్స్ ఈజ్ ది మ్యాండేటరీ పర్మిషన్ విచ్ డెప్యూటేషన్ పర్ డెప్యుటేషన్ ఏడు సంవత్సరాలు దాటి ఎవరు కూడా డెప్యుటేషన్ పైన ఏ రాష్ట్రంలో పనిచేయకూడదు కేంద్ర సర్వీసులు ఐడిఏ సర్వీసులో పనిచేస్తున్నటువంటి ధర్మారెడ్డి ఏడు సంవత్సరాలు దాటిపోయింది అయినా కూడా మీరు ఏ రకంగా ఇచ్చారండి దానికి రాష్ట్రపతి పదవికి మద్దతు ఇచ్చినందుకు ఇచ్చిన దానికి ఏంటో చూడండి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ లో ఇన్ వ్యూ ఆఫ్ ది జస్టిఫికేషన్ ప్రొవైడెడ్ బై సీఎం ఆఫ్ ఏపీ ద అప్రూవల్ ఈస్ హియర్ బై గ్రాంటెడ్ ఏం జస్టిఫికేషన్ ఇచ్చారండి రూల్స్ రూల్స్ వర్తించు జగన్ రెడ్డికి నో కాన్స్టిట్యూషన్ నో కాన్స్టిట్యూషన్ నో రూల్స్ నథింగ్ జగన్ రెడ్డి ఏది అడిగితే అది తలవు రైట్ మించి ఒక పాయింట్ షోర్ పాయింట్ చెప్పి ముగిస్తా వివేకానందరెడ్డి హత్య కేసు ఏ మీ సిబిఐ ఏమైంది ఎప్పుడు ఇంకా దేవరెడ్డి శంకర్ రెడ్డి ఇంక అలా చక్కగా జైల్లో ఆయన గారు ఈ మధ్య చెప్తా ఉన్నారు వారానికి మూడు సార్లు ఫిజియోథెరపీ పేరుతో ఆయన చక్కగా హాస్పిటల్కి వెళ్ళి మసాజులు అంట ఇది ఇవాళ మీ సిబిఐ ది గ్రేట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఇట్లా ఇన్ని రకాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటే వీటన్నిటినీ చూసిన తర్వాత మీకు ఎంత వల్లమాలిన ప్రేమ జగన్ రెడ్డి గారి పైన ఉందో మిగతా రాష్ట్రాల్లో మీరు ఏ రకమైనటువంటి పద్ధతులు పాటిస్తూ ఉన్నారు అదే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి చెవులు కళ్ళు నోరు అన్నీ మూసుకుని ఏ రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ప్రవర్తిస్తూ ఉన్నారు